అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రాంకోస్కోప్ గురించి రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థి మాటల్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధమైన ఫోటోలు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్న ఈ పరికరమే బ్రాంకోస్కోప్ పరికరం. ఊపిరితిత్తుల్లోని ఏర్పడిన ఇబ్బందులను పరిశీలించడానికి ఈ బ్రాంకోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది ఎండోస్కోప్ వలె పనిచేస్తుంది. ఇక్కడ మీరు పరిశీలిస్తున్న ఫోటోలన్నీ కూడా ఎండోస్కోప్కి సంబంధించిన పరికరాలు. ఈ ఎండోస్కోప్ పరికరాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. వైద్యులు రోగి నోటి ద్వారా ఈ ఎండోస్కోప్ పరికరాన్ని జీర్ణ వ్యవస్థలో ప్రవేశపెట్టి దీనికి కనెక్ట్ చేయబడిన కంప్యూటర్ స్క్రీన్పై అంతర్గత అవయవాలను పరిశీలించగలుగుతారు. ఈ బ్రాంకోస్కోప్ మరియు ఎండోస్కోప్ పరికరాలు ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. దీన్ని బ్రాంకోస్కోప్ అని అంటారు. ఓకే, ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎరేజర్ కానీ స్లేట్ పెన్సిల్స్ కానీ చాక్లెసెస్ కానీ మింగేస్తే అవి ఎయిర్ పాత్వేలోకి వెళ్ళి లంగ్స్లో ఒక చోట అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అంటే ఎయిర్ పాత్వేని ఆపేస్తుంది, అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఈ మిషన్ యూజ్ చేసి ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ పంపించి ఎక్కడైతే అబ్స్ట్రక్ట్ అయిందో దాన్ని బయట తీసేస్తాం. దీని టిప్లో కెమెరా లైట్ ఫోర్సెప్స్ ఉంటే మన కెమెరా యూజ్ చేసి లోపల ఏం జరుగుతుందో స్క్రీన్లో మనం ఈజీగా గమనించవచ్చు. ఈ వీడియో దాని గురించి అది అరే సార్, పెన్సిల్ టిప్లో ఉన్న అరే సార్, ఇది ఫోర్సెప్స్ అంటారు. దాన్ని లోపలికి పంపించి దాన్ని బయట తీసేస్తారు. సో మనం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తాం. ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తాం సార్. ఏం జరుగుతుంది మనం ఇక్కడ నుంచి ఐ పెట్టి లేదు, మానిటర్ కనెక్ట్ చేసిన ఇంకా ఏం కనెక్ట్ చేయలేదు సార్. ఇవే సో దీన్ని మానిటర్ ఇస్తారు. ఓకే, ఇది ఇది మనం కంటితో చూడడానికి అండి. కంటితో చూడాలి. ఓకే. ఇది దీన్ని బయోప్సీ రెడీలు అంటారు సార్. ఓకే, అదే లంగ్లోనే ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే దీన్ని యూజ్ చేసి అది చిన్న పీస్ కట్ చేసి ల్యాబొరేటరీ టెస్ట్కి పంపిస్తాం సార్. సో దీంట్లో నుంచి మొత్తం ఏమేం చేయొచ్చండి? దీంట్లో నుంచి దీన్ని క్యాన్సర్ సెల్స్కి ఉపయోగిస్తాం సార్, డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. దీని అయితే స్లేట్ పెన్సిల్స్ ఏమైనా అబ్స్ట్రక్ట్ రిమూవ్ చేయడానికి, ఫారెన్ బాడీస్ ఏమైనా అబ్స్ట్రక్ట్ అయితే తీసుకెళ్ళి. ఓకే, ట్యూమర్ అన్న ట్యూమర్ సార్, అది చిన్న పీస్ కట్ చేసి ల్యాబొరేటరీ టెస్ట్కి పంపిస్తాం.